హాయ్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ బాజీ వెల్కమ్ టు టెక్ జర్ తెలుగు మన లాస్ట్ వీడియోలో లో జేమీటర్ ఏ విధంగా ఫోల్డర్స్ ని ఆర్గనైజ్ చేసుకుందన్న దాని గురించి డిస్కస్ చేస్తాం సో ఒకవేళ మీరు టూల్ ని మాస్టర్ చేయాలనుకుంటే ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఒకవేళ మీరు ఆ వీడియోని చూడనట్లయితే ముందుగా ఆ వీడియోని చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఓకేనా సో ఈ వీడియోలో మనం జేమీటర్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం సో ఈ ఎలిమెంట్స్ జేమిటర్ యొక్క ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ మీరు కనుక జేమిటర్ లో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ని మాస్టర్ చేయాలనుకుంటే ఈ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియో వెళ్ళిపోదాం సో మనకి జియోటర్ లో చాలా కాన్ఫిగరబుల్ కీ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేసి రియల్ యూజర్ బిహేవియర్ ని మిమిక్ చేస్తూ అప్లికేషన్ నిస్తూ చేస్తాయి అనమాట ఓకేనా సో అవి ఏంటంటే టెస్ట్ ప్లాన్ శాంప్లర్ కాన్ఫిగర్ ఎలిమెంట్ టైమర్ లాజిక్ కంట్రోలర్ ప్రీ అండ్ పోస్ట్ ప్రోసెసర్ లిజనర్ టెస్ట్ ఫ్రాగ్మెంట్ అండ్ నాన్ టెస్ట్ ఎలిమెంట్స్ ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ కాన్ఫిగరేషన్ గురించి డీప్ డైవ్ చేయట్లేదు కానీ కమింగ్ వీడియోస్ లో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకేనా మనం జియోమీటర్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడబే ముందు లెస్ క్విక్లీ డిస్కస్ ఈచ్ ఎలిమెంట్ ఫస్ట్ మనం టెస్ట్ ప్లాన్ తో స్టార్ట్ చేద్దాం సో ఈ టెస్ట్ ప్లాన్ అనేది రూట్ ఆర్ టాప్ లెవెల్ ఎలిమెంట్ అనమాట సో దీని కిందే మనకి ఆల్ అదర్ ఎలిమెంట్స్ లైక్ థ్రెడ్ గ్రూప్స్ కానివ్వండి శాంపులర్స్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ అసెర్షన్స్ అన్ని కూడా కాన్ఫిగర్ చేయబడతాయి సో ఈ టెస్ట్ ప్లాన్ అనేది పెర్ఫార్మెన్స్ టెస్ట్ కి బ్యాక్ బోన్ లాగా సర్వ్ చేస్తుంది అండ్ ఇదేం చేస్తుంది అంటే ఆ ఫ్లోర్ ని డిక్టేట్ చేయటము అలాగే సిమ్యులేటెడ్ యూజర్స్ బిహేవియర్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి కూడా డిసైడ్ చేస్తుంది ఓకే సో ఇది డిఫాల్ట్ ఎలిమెంట్ అండ్ మనం రిమూవ్ చేయలేం థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ లో కామన్ గా యూస్ ఎలిమెంట్ లోడ్ టెస్ట్ లో వర్చువల్ యూజర్ లోడ్ ఎలా సిమ్యులేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఈ ఎలిమెంట్ యూజ్ చేసి మనం మన టెస్ట్ లో ఎనీ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ ని మనం వర్చువల్ యూజర్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ర్యాంప్ అప్ డ్యూరేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ని డిఫైన్ చేసుకోవచ్చు కొన్నిసార్లు మనకి ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రేషన్ డ్యూరేషన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అటువంటి సిచువేషన్ లో ఎన్ని నంబర్ ఆఫ్ హైట్రేషన్ డిసైడ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ అదర్ కాన్ఫిగరేషన్స్ ఓకేనా ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ శాంప్లర్ ఈ శాంప్లర్స్ అనేవి సర్వర్ కి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ ని పంపించడం కోసం యూజ్ చేస్తారన్నమాట ఒకవేళ మీరు లోడనర్ కనుక ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే దీన్నే మనం ప్రోటోకాల్ గా కూడా చెప్పుకోవచ్చు ఓకేనా మనకి జేమీటర్ లో చాలా శాంప్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట వీటిని అన్నింటినీ కూడా థ్రెడ్ గ్రూప్ కి చైల్డ్ ఎలిమెంట్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిపి రిక్వెస్ట్ శాంప్లర్ యూజ్ చేసి మనం వెబ్ రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపించచ్చు అనమాట ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ శాంప్లర్ ఎలిమెంట్ ని మనం టెస్ట్ ప్లాన్ కి చైల్డ్ ఎలిమెంట్ లాగా యాడ్ చేయలేం ఓకేనా లిస్ట్ లో ఉండేటటువంటి నెక్స్ట్ ఎలిమెంట్ కాన్ఫిగ్ ఎలిమెంట్ ఈ కాన్ఫిగర్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా శాంప్లర్ ఎలిమెంట్ తో క్లోజ్ గా వర్క్ చేస్తాయి ఈ ఎలిమెంట్స్ ని మనం సెట్టింగ్స్ లా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏంటంటే అదర్ ఎలిమెంట్స్ లైక్ శాంప్లర్స్ కానివ్వండి థ్రెడ్ గ్రూప్స్ కానివ్వండి వాటి బిహేవియర్ ఎలా ఉండాలన్నది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్పి డేటా కాన్ఫిగ్ ని యూజ్ చేసి టెస్ట్ డేటా అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఆ టెస్ట్ డేటా ని మనం హెచ్డిపి రిక్వెస్ట్ పాస్ చేసుకోవచ్చు ఈ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ అనేవి మనం ఏదో థ్రెడ్ గ్రూప్ కి ఆ టెస్ట్ ప్లాన్ కూడా చైల్డ్ ఎలిమెంట్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఎలిమెంట్ టైమర్ బై డిఫాల్ట్ జేమిటర్ ఏం చేస్తుందంటే ఉండే శాంప్ల రిక్వెస్ట్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ఆర్డర్ లో వితౌట్ ఎనీ పాజింగ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది కానీ ఇది రియల్ యూజర్ బిహేవియర్ కాదు ఎందుకంటే రియల్ టైమ్ లో ఎవరు కూడా సర్వర్ కి కంటిన్యూస్ గా తర్వాత ఒకటి రిక్వెస్ట్ పంపించరు సో అందుకని ఈ టైమర్ ఎలిమెంట్ అనేది మనకి వెయిట్ టైమ్ ఆర్ డిలే బిట్వీన్ ఆ శాంప్లర్ రిక్వెస్ట్ లో డిఫైన్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ టైమర్ ఎలిమెంట్ యూజ్ చేసి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇట్స్ సర్వర్స్ కి వెళ్ళాలన్నది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో దీన్ని అదర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ లో థింగ్ టైమ్ గాని కూడా అంటూ ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ ఎలిమెంట్ లాజిక్ కంట్రోలర్ మన పెర్ఫార్మెన్స్ టెస్ట్ లో సర్వర్ కి పంపించే రిక్వెస్ట్ ఫ్లో ఎలా ఉండాలన్నది ఈ లాజిక్ కంట్రోలర్స్ మేనేజ్ చేస్తాయి అనమాట సో ఈ ఎలిమెంట్స్ మనకి శాంప్లర్స్ ఏ విధంగా ప్రాసెస్ అవ్వాలి అలాగే ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నది కూడా డిటర్మైన్ చేస్తుంది అంతేకాకుండా మనం ఈ లాజిక్ కంట్రోలర్ యూజ్ చేసి కాంప్లెక్స్ సినారియోస్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఆ రిపిటేషన్ ఆఫ్ రిక్వెస్ట్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ ప్రీ ప్రాసెసర్స్ సో ఈ ప్రీ ప్రాసెసర్ అనేది బిఫోర్ శాంప్లర్ రిక్వెస్ట్ మ్యాక్షన్ చేస్తుంది ఒకవేళ మీరు ఈ ఎలిమెంట్ ఎలిమెంట్ ని అటాచ్ చేస్తే సో శాంపుల్ ఎలిమెంట్ రన్ అవబోయే ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఓకేనా సో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం శాంప్లర్ రిక్వెస్ట్ సర్వర్ కి పంపించబోయే ముందు వాటిని మాడిఫై చేసుకోవచ్చు మానిపులేట్ చేసుకోవచ్చు సో మన లిస్ట్ లో నెక్స్ట్ ఎలిమెంట్ పోస్ట్ ప్రాసెసర్స్ సో ఇవి ప్రీ ప్రాసెసర్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట ఇవి ఏంటంటే శాప్లర్ రిక్వెస్ట్ తర్వాత సో మ్యాక్స్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట ఒకవేళ ఈ పోస్ట్ ప్రాసెసర్ ఎలిమెంట్ శాంప్లర్ ఎలిమెంట్ కి అటాచ్ చేస్తుంటే ఇది శాంప్లర్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత జేమిటో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ఈ ఎలిమెంట్ ని యూజ్ చేసి మనం సర్వర్ రెస్పాన్స్ లో ఉండే డేటా ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అలాగే వాటి మీద సమ్ యాక్షన్స్ లైక్ పాసింగ్ చేసుకోవటం కానివ్వండి అలాగే డేటా ని మాడిఫై చేసుకోవటం అండ్ స్టోర్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు అన్నమాట సో మోస్ట్లీ మనం ఈ పోస్ట్ ప్రాసెసర్ ని యూజ్ చేసి కోరిలేషన్ చేస్తూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ ఎలిమెంట్ అసర్షన్స్ ఈ అసర్షన్స్ ని మనం వాలిడేషన్ చెక్స్ లాగా చెప్పుకోవచ్చు ఇవేం చేస్తాయంటే సర్వర్ రెస్పాన్స్ అనేది మన క్రైటీరియాకి మీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తుంది అంతేకాకుండా వీటిని క్వాలిటీ చెక్ పాయింట్స్ లాగా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఏం చేస్తాయంటే సర్వర్ నుండి వచ్చే రెస్పాన్స్ లో వేరియస్ ఆస్పెక్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాయి అనమాట లైక్ రెస్పాన్స్ డేటా వాటి టైమింగ్ సర్వర్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది సో నెక్స్ట్ ఎలిమెంట్ లిజనర్ శాంపుల్ ఎలిమెంట్స్ కి వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం కోసం మనం లిజనర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం సో డ్యూరింగ్ ద టెస్టింగ్ డేటా అంతా కలెక్ట్ చేసి ఇవి మనకి డిఫరెంట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట లైక్ గ్రాఫ్స్ కానివ్వండి టేబుల్స్ ఎక్సెట్రా ఓకేనా సో ఈ లిజినర్స్ యూజ్ చేసి టెస్టర్స్ వచ్చిన రిజల్ట్స్ ని అనలైజ్ చేసుకోవటం అలాగే వాటి అవుట్కమ్ ని ఇంటర్బ్రిట్ చేసుకోవటం వంటి చేస్తూ ఉంటారు లైక్ రెస్పాన్స్ టైమ్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి త్రూపు టెన్త్ అచీవ్ అయ్యామన్నది ఓకేనా సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ టెస్ట్ ఫ్రాగ్మెంట్ సో దీన్ని బేసిక్ గా టెస్ట్ స్క్రిప్ట్ సైజ్ ని మినిమైజ్ చేసుకోవడం కోసం టెస్ట్ ప్లాన్ కి యాడ్ చేస్తూ ఉంటారు సో ఇది మెయిన్ గా కోడ్ రీయూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్ ఉంది సో దాంట్లో సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసుకుంటున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ సేమ్ కోడ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ మనం ఈ టెస్ట్ ఫ్రాగ్మెంట్ ని యూజ్ చేసి మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో దీన్నే మనం మినీ టెస్ట్ ప్లాన్ లో కూడా చెప్పుకోవచ్చు అనమాట విచ్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ శాంప్లర్స్ కంట్రోలర్స్ అండ్ అదర్ టెస్ట్ ఎలిమెంట్స్ సో ఈ టెస్ట్ ఫ్రాగ్మెంట్ మనం యూజ్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే రిడెండెన్సీని రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ దెన్ కాంప్లెక్స్ సినారియోస్ ని సింపుల్ వేలో డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మన లిస్ట్ లో ఉండేటువంటి ఫైనల్ ఎలిమెంట్ నాన్ టెస్ట్ ఎలిమెంట్స్ సో ఈ ఎలిమెంట్స్ అనేవి టెస్ట్ ఎగ్జిక్యూషన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వవు కానీ ఇవి జియోమిటరీ స్క్రిప్టింగ్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్ టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ ఉంది దాన్ని యూస్ చేసి స్క్రిప్ట్ ని మనం రికార్డ్ చేస్తూ ఉంటాం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో హోప్ నేను చెప్పిన జేమీటర్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా క్లియర్గా లేకపోతే ఆర్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ది కమెంట్ సెక్షన్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్ని కూడా నేను హబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను ఓకేనా మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు మిమ్మల్ని ఈ మార్జుల్లోని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ కీప్ ల్యాండింగ్